రోజు మనం అందరం కూడా చిన్నప్పుడు నేను చూశాను మా ఊరికి రోడ్డు కూడా లేదు నేను పుట్టినప్పుడు కరెంట్ కూడా లేదు వీధి దీపాలు చదువుకున్నాం తర్వాత కరెంట్ వచ్చింది తర్వాత బస్సులు వచ్చాయి ఊర్లో పోవాలంటే రోడ్డు లేని పరిస్థితి సరే ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్ని వచ్చాయి నేనే ఆ రోజు మలేషియాకు పోయినప్పుడు ఆ రోడ్డు చూసిన తర్వాత భారతదేశం పాపులేషన్ జనాభా చూస్తే 120 కోట్లు మనకొక్క రోడ్డు కూడా మంచి రోడ్డు ఉండేటే కాదు ఆనాటి ప్రధానమంత్రికి చెప్పి ఈ రోజు నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు మొదటి బిట్టు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించింది చెన్నై నుంచి నెల్లూరు వరకు అది చరిత్ర దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా ఉన్న రోడ్డు ఎక్కితే తిరుపతి చిత్తూరు చూశారు ఎంత బాగుందో రోడ్డు అదే రోడ్డు ఆ రోడ్డు దాటి రాష్ట్ర రోడ్డుకు వస్తే నడుములు పోయిన నాగొండపురం ఉంది తిరిగి తిరిగి రాష్ట్రంలో నడుము పోయండి ఇంకా తిరగాలనిపిస్తుంది ఎందుకంటే కష్టాల్లో కానీ నడుము కూడా సహకరించే పరిస్థితులు లేదు ఆ విధంగా మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చాం అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో అగ్రభాగాన భారతీయులు ఉన్నారు దానికి కారణం 25 ఏళ్ల పని మనం ప్రారంభించిన ఐటీ ఉద్యమం నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ అనేది ఒక బ్యాక్ బోన్ గా తయారైంది దానివల్ల బ్రహ్మాండంగా ముందుకు పోయాం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం దాని యొక్క పర్యవసానమే ఈరోజు హైదరాబాద్ ఒకప్పుడు సింగపూరు లేకపోతే విదేశాల్లో ఉండే సిటీస్ ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు వాళ్లు హైదరాబాద్ ని ఒక ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ నమూనా అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ఈరోజు ఐటీ వాళ్లు ప్రపంచం అంతా ఉన్నారంటే ఆ రోజు చేసినటువంటి ఫౌండేషన్ కానీ ఇది ఒక రోజులో కాల మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అందరూ కూడా తెలుగు వాళ్ళు అందరూ ఆలోచించుకోవాలి అంచెలంచెలుగా చేశాం బ్రిక్ బై బ్రిక్ కట్టాం నిర్మాణం చేశాం ప్రతి ఒక్క అడుగు ముందుకేశాం ఒక అడుగు ముందుకేశాం ఇంకొక అడుగు కలిసి వచ్చింది దానికంటే ఇంకొక అడుగు వేశాం ఈ విధంగా ఈరోజు తెలుగు జాతిని ముందుకు నడిపించాం తెలుగు జాతికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాం ఈరోజు 3.5 సంవత్సరాలు వచ్చాడు ఒక సైకో ఏమైంది ఆ రోజు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏమైపోయినాయి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభించాడు ఒక టెర్రరిజం టెర్రరిస్టులు ఏం చేస్తారు హిట్ అండ్ రన్ వాళ్ళు కనపడరు ఎక్కడ ఎక్కడ వస్తారు ఒక ప్రమాదాన్ని సృష్టిస్తారు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు పారిపోతారు అది సాక్షాత్తు ప్రజావేదికతో ప్రారంభించిన విధ్వంసం ఈరోజు మీరు చూస్తే బాధుడే బాధుడితో పుంజుకునింది ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండవలసిన సమయంలో ప్రతి ఒక్కరిలో విచారం బాధ ఆవేదన బతుకు మీద ఆశ వదులుకునే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి ఆత్మహత్యల బలవంతపు మరణాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఏమవుతుందని ఆలోచిస్తున్నారు దేశంలో మీరు చూస్తే పెట్రోల్ ధరలు ఎక్కడున్నాయంటే ఎక్కువ ఉన్నాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇంకో కరెంటు ఛార్జీలకు రేట్లు ఎక్కువ ఉన్నాయంటే దానికి ఆంధ్రప్రదేశ్ చిరునామా నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశం ఎక్కాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇవే కాకుండా ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా ఒకటి రెండు కాదు ఒక పక్క వ్యవస్థలన్నీ విధ్వంసమైనాయి ఇంకొక పక్కన ప్రజలపైన భారం పడింది ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ నిర్వీర్యమైపోయినాయి నేను అడుగుతున్నా ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతి జరుపుకునే పండుగ తెలుగు వారి కోసం సంక్రాంతి కానుకూడ తీసుకొచ్చి
పేదవాళ్లు కూడా ఆనందంగా పండుగ చేసుకోవాలని శ్రీకాకుళం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డబ్బులున్న వాళ్ళు ఆనందంగా ఉండడం కాదు, పేదవాడు కూడా పండుగ చేసుకోవాలి. పండుగ పూట వేరే వాళ్ళ పైన ఆధారపడడం కాదు. నేను కూడా పిండి వంటలు చేసుకుని నా కుటుంబానికి ఇవన్నీ కూడా ఇచ్చేసి నేను కూడా అందరితో సమానంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభించాను, సగం ధరకే చీర దోవది, 50 రూపాయలకి ఒక హెచ్పి కరెంట్ ఇచ్చి ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతే పక్కా నిర్మాణం వెళ్ళిపోతే ఈరోజు ఏమైనా ఇవన్నీ దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకుని ఆ రోజు మనం పెట్టినటువంటి ఎన్టీఆర్ పెట్టినటువంటి 2 రూపాయల కేజీ బియ్యం ఈరోజు ఫుడ్ సబ్సిడీగా ఏదైతే ఆహార భద్రతా స్కీమ్ కింద ఫుడ్ సెక్యూరిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మహిళల్ని సమాజంలో ఒకటే ఆలోచించారు ఎన్టీఆర్. సగం జనాభా మహిళలున్నారు, వాళ్ళకు కూడా గౌరవం ఉంటే తప్ప సమాజం ఆనందంగా ఉండదనే ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో పెట్టిన గనుడు ఎన్టీఆర్ రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. ఇంకో పక్క రాజకీయాల్లో 8% మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు తీసుకొస్తే అవి 50% రిజర్వేషన్లు అయ్యాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ రామారావు గారి విశిష్టత. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలే కాదు, పేద మహిళల్ని ఆర్థిక స్వావలంబన ఇవ్వాలని డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి నాయకత్వాన్ని నేర్పించింది ఆడవాళ్ళకి. వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళని ఆఫీసులకు కూడా పోయే శక్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, కడారైన ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు ఐటీలో చూస్తే ఎవరితో మాట్లాడినా నేను డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్నా, ఐఓటీ స్పెషలిస్ట్ అయ్యా, లేకపోతే నెట్వర్క్ లో పనిచేస్తున్నానని చెప్పి ఆడబిడ్డలు మాట్లాడుతూ ఉంటే మగ పిల్లల కంటే ఆడబిడ్డలకు ఎక్కువ ఆదాయం సంపాదించే మార్గం చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా సమస్యలు, వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వస్తా ఉంది. ఒకప్పుడు మగవాళ్ళతే పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు ఎంత ఇస్తారని ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు మీరంతా ఆలోచించేది రాబోయే అమ్మాయికి ఎంత జీతం వస్తుందో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా బాధుడే బాధుడు కార్యక్రమంతో మనం ముందుకు పోయి ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. ఈరోజు ఇంకా నిన్న కూడా చూస్తే ఆర్టీసీ పండుగ పూట మనం అందరం బాగా చేసుకుంటామంటే చేసుకోవాలి, కష్టాలు మర్చిపోవాలనుకుంటే నిన్న కూడా బాధుడే బాధుడు, మళ్ళా ఒక 200 కోట్లు 300 కోట్లు ఆర్టీసీ మీద భారం వేసే పరిస్థితికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కమర్షియల్ గా ఆలోచించలేదు, ప్రజాహితం కోసం పనిచేశాం, ప్రజల కోసం పనిచేశాం, మీరు ఆనందంగా ఉండాలని ఆలోచించాం. ఎక్కడున్నా తెలుగు వారంతా గ్రామాలకు రావాలంటే ప్రత్యేకమైన బస్సులు పెట్టి ట్రైన్లు పెట్టి అవసరమైతే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయట ఉండే వాళ్ళకి ఊరూరులో స్వాగత బోర్డులు పెట్టి మిమ్మల్ని అందరినీ ఊర్లకు స్వాగతం పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.